ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసువార్త హాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములతో దీవెనలతో నేను మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నా. భయపడద్దు భయపడద్దు కదా, మనం అందరం కూడా మంచి బిడ్డలం. దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నారు. నేను చెప్తున్నా నా ప్రభు మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా ప్రేమించే దేవుడు అండి. ఆయన ఎవరిని దండించడండి, ఆయన ఎవరిని కోప్పడండి. ఇంకా ఒకవేళ మనం ఏ పొరపాటు చేసినా ఏ తప్పిదం చేసినా మనల్ని ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఇల్లస్ట్రేషన్ ఉంది కదా, ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, ఒక మనుషుడు ఉన్నాడు, అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అందులో చిన్నవాడు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసి నేను బయటకు ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పేసి అని తండ్రిని విడిచిపెట్టేసి బయటకు వెళ్ళిపోయాడు. తత్ఫలితం ఏమైంది, పాపం ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, ఆస్తినంతా పోగొట్టుకున్నాడు, తన కలిగిందంతా పోగొట్టుకున్నాడు, వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి ఉద్యోగం లేక పందులు మేపేటుండక ఆ పందులు మేపే పనిలోనికి వెళ్ళి ఉన్నాడు, ఆ పందులు తినే పొట్టు తిందామనుకున్నాడు. అది దొరకకపోతే అప్పుడు బుద్ధి తెచ్చుకొని చింపురు జుట్టుతో వస్త్రహీనుడుగా దిగంబరుడుగా మరలా తిరిగి తండ్రి దగ్గరకు వస్తున్నాడు. ఆ తండ్రి ఆ యొక్క కుమారుడు చూసినప్పుడు కుమారుడిని ఆనవలు కట్టాడు, ఎందుకంటే నడక తెలిసిపోతుంది, ఆ విధానం తెలిసిపోతుంది, కుమారుడని చెప్పేసి నేను దూరంలో ఉంటాడుగా చూచి వస్తున్నాడు నా కొడుకు, నన్ను నిడిచిపెట్టేసి తండ్రిని నిడిచిపెట్టేసి ఇంటిని నిడిచిపెట్టేసి బయటకు ఇంటికి రానివ్వకుండా అక్కడ బయట కుక్కలు వదిలేద్దాం రెండరా, ఆయన బయటకు గెట్టేద్దాం రెండరని చెప్పేసి తన పనులను పిలుచుకొని అలా వెళ్ళలే. ఆయన చేసిన పని ఏంటంటే నిజానికి ఆ తప్పిపోయిన కుమారుడు బహుశా ఎంత కృంగిపోయిన రీతికి వస్తున్నాడు, ఎంత నలిగిపోయిన రీతికి వస్తున్నాడు. ఈయన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మన మెడ మీద పడి ముద్దలు పెట్టుకున్నాడు. ఒకసారి మన రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె మాట్లాడుతున్నప్పుడు నేను తర్జుమా చేస్తున్నప్పుడు ఆవిడ చెప్తున్నట్టు ఒక మాట ఎలా ఉందనంటే, ఒక్క ముద్దు పెట్టుకోలేదంట, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అన్న మాటకి ఆవిడ చెప్తుందనమాట, ఒక్క ముద్దు పెట్టుకోలేదంట, ముఖం నిండా ముద్దులు పెట్టేశాడంట. అసలే పందుల దగ్గర నుంచి వస్తున్నాడేమో, ఎంత కంపు కొడుతూ ఉండొచ్చు, చిబ్బురు జుట్టు అయిపోయి ఉండొచ్చు, తలదూకోకుండా ఉండి ఉండొచ్చు, వస్త్రహీనుడిగా ఉండినాడు, వస్త్రం లేకుండా ఉన్నాడు, ఒళ్ళంతా స్నానం లేకుండా ఉంటే కంపు చెమట కంపు ఎలాంటి కంపు వస్తుందో అదేమీ పట్టించుకోలేదు ఆయన. ఎలాంటి కంపు కొడుతున్నటువంటి ఒక జీవితం అయినా సరే నా ఏసయ్య లేక తండ్రి చేసినటువంటి ఒక పని నా ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటారంటే, వాని మెడ మీద పడి ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు, ముద్దులు అలా పెట్టుకుంటేనే ఆయన చెప్తున్నటువంటి ఒక మాట. వాడిని మాట్లాడిన వాళ్ళ ఇంకా వాడు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడతాడు వాడు, కనుక వాడిని మాట్లాడినకుండా ఈయన వెంటనే పనులు చేసి చెప్పాడంటే, రే ప్రశస్తమైన వస్త్రం తీసుకొని వచ్చి నా కుమారుడికి తొడగండి, ఉంగరం తను నా కుమారుడు అని చెప్పేటువంటి ఒక ఉంగరం అనే అధికారాన్ని తీసుకొచ్చి వాడికి పెట్టండి, వాడికి నాకు సమాధానం, మా ఇద్దరికీ గొడవ లేదని చెప్పడానికి అనేటువంటి ఒక జోడు తీసుకొచ్చి వాడు తొడగించండి, మంచి బిందు చేసుకొని మనం పండగ చేసుకుందాం రెండని చెప్పేసి అని ఎంత చక్కని మాటలు ఆయన చెప్తున్నాడు. ఈరోజు నేను నా మెక్కిలి ప్రియ స్నేహితులారా, బహుశా పొరపాటు జరిగిందా, బహుశా ఏదైనా పొరపాట్లో పడిపోయి ఉన్నారా, తండ్రిని విడిచిపెట్టి దూరం అయిపోయి ఉన్నారా, దేవునికి దూరం అయిపోయి ఉన్నారా, బహుశా ఉన్నదంతా పోగొట్టుకున్నారేమో కాదు, జీవితాన్ని పాడు చేసుకుని ఉన్నారేమో కాదు, కుక్కలు చింపిన విస్తరణటం చూసారా, ఉడత పీకిన తాటికే అంటారా, బహుశా అలా అయిపోయిందేమో మన యొక్క జీవితం కూడా కదా. ఈరోజున బహుశా మన యొక్క జీవితం బాగా చంద్రవంతులు అయిపోయినటువంటి పరిస్థితులు. డోంట్ వారీ, కమ్ యేసు ప్రభు దగ్గర రండి, ప్రభు దగ్గర రండి, ఆ ప్రభు మిమ్మల్ని కౌగలించుకున్నాడు. హే ఐ కెన్ సీ వన్ పర్సన్, ఒక వ్యక్తిని నేను చూస్తూ ఉన్నా, మీరు చాలా ఒంటరితనంతో ఉండినారు, నలిగిపోయిన స్థితిలో ఉండినారు. నేను చెప్తున్నట్లుగా బహుశా మీకు చిబురు జుట్టు లేదు లేక వస్త్రహీనత లేదు, కానీ మీ హృదయం చినిగిపోయిన రీతిలో ఉంది, మీ మనసు చిమికిపోయినటువంటి రీతిలో ఉంది, చాలా కలవరంతో మీరు ఉండినారు, దుఃఖంలో మీరు ఉండినారు. మీ కొరకే యూట్యూబ్లో పెడుతున్నా ఈ సందేశం, కేవలం మీ కొరకే. బహుశా ఈరోజు ఒక వ్యక్తి ఏమో ఈరోజు చూశారు, బహుశా కొన్ని రోజుల తర్వాత ఇంకొకరు చూడబోతున్నారు ఇదే కార్యక్రమాన్ని. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, నో మ్యాటర్ హూ యు ఆర్, ఎంతమంది అయినప్పటికైనా సరే, ఎవరైనప్పటికైనా సరే, ఈ దినాన్ని ఎంత నలిగిపోయావో, ఎంత చినిగిపోయిన స్థితిలో ఉన్నావో, ఎంత చివుకుపోయిన స్థితిలో ఉండి ఉన్నావో, ఎంత కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నావో, ఎవరు లేని వేదనతో ఉండి ఉన్నారో, ఒంటరితనంతో మీరు ఉండి ఉన్నారో, ఈరోజు ఒకవేళ ఏ పాపములో మీరు పడిపోయి ఉన్నారో, పాపములు బట్టి ఎలాంటి కృంగిపోయిన స్థితిలో ఉండినారు, డజంట్ మ్యాటర్ అండి, నా యేసయ్య మీ కొరకే ఈ లోకంలోకి వచ్చారు, మీ కొరకే సిలువలో తన ప్రాణం పెట్టడానికి వచ్చారు, మీ యొక్క పాపాన్ని తన మీద వేసుకున్నారు, మీ శాపాన్ని తన మీద వేసుకున్నారు, మీ యొక్క దుర్నీతిని తాను భరించారు, ఆయన ఒక పాపిగా ఒక దోషిగా ఆ శిలువ మరణం మీద వేలాడి మన కొరకు ఆయన మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచారు, తద్వారా మిమ్మల్ని నీతివంతులుగా చేసినారు. అదే నా బైబిల్ చెప్తుంది,
ఆయన మన కొరకు చనిపోయి మనలను నీతిమంతులనుగా తీర్చడానికి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నారు. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచింది మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి, మీ ఒంటరితనాన్ని తీసివేసి మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని కౌగలించుకోవడానికి, మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడానికి, ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని, ప్రశస్తమైన వస్త్రాన్ని మీ మీద తొడగడానికి, మీతో కలిసి సంతోషించి ఆనందించడానికి, ఈ ఆనందాన్ని మీకు ఇవ్వడానికే నా యేసయ్య తన చేతులు చాపి మీ కొరకు ఆయన వస్తున్నారు. ఈరోజుని ఈ కార్యక్రమం ద్వారా, నా ద్వారా ఆ ప్రభు మీ దగ్గరికి వచ్చిన్నారు. ఆ ప్రభు మిమ్మల్ని కౌగులించుకున్నారు. ఆ ప్రభువే మిమ్మల్ని ముద్దాడుతూ ఉన్నారు. ఆ ప్రభువే మిమ్మల్ని ఆదరిస్తున్నారు. ధైర్యం ఉండండి స్నేహితులారా, కలవరపడద్దు. వ్యాధి బలహీనత గురించి కానీ, లేక మీకు ఎదురైన పరిస్థితుల గురించి కానీ, ఎదురైన కష్టాన్ని గురించి కానీ, ఇబ్బందుల గురించి కానీ, వీటి గురించి ఏమాత్రం కూడా మీరు ఆలోచించకండి. మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని కౌగలించుకొని, ముద్దులు పెట్టుకొని, మీ గురించి పండగ చేయడానికి సిద్ధంగా ఉండినటువంటి, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి. ఆయన దగ్గరికి రండి, అద్భుతమైన జీవితాన్ని అనుభవించండి. ఈరోజు మరక్షణ నేను చెప్తున్నా, ఎప్పుడు మీరు కలవరపడవద్దు, ఎప్పటికీ కూడా మీరు దుఃఖపడవద్దు, కలవరంతో ఉండవద్దు. ఒకవేళ తప్పు జరిగితే రండి తండ్రి యందకు. తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆ దేవుడు చేసిన కార్యమును మనం నమ్ముదాం. ఆ తండ్రి కౌగిట్లోనికి మనం వచ్చిందాం. ఇటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించినారు. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఆయన మనల్ని కౌగులించుకొని పిలిచేటువంటిది తన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి గనక, ఆయన రాజ్యంలో ఆయనతో సదాకాలం ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకుందాం. మరొకసారి మీ అందరికీ షాలోం తెలియజేస్తూ ఉన్నా, మరొకసారి మనకు కూడా తెలియజేస్తున్నా స్నేహితులారా, సువార్త రాజు అనేటువంటి అకౌంట్లో నా యొక్క యూట్యూబ్ మెసేజెస్ ఉంటూ ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు, మీరు చూస్తున్న ప్రకారంగా ఇతరులకు మీరు తెలియజెప్పడానికి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమన్నటువంటిది కేవలం ఏదో నాకు సబ్స్క్రిప్షన్ పెరగడం కొరకు కాదు, షేర్ చేయమనేటువంటిది నా పాపులారిటీ కొరకు అంతకంటే కాదు, కేవలం ఈ యొక్క మంచి విలువైన మాట ఒక వ్యక్తికి కావాల్సిందేమో, బహుశా ఒక కృంగిపోయిన వ్యక్తికి కావాల్సిందేమో, చాలా నిరుత్సాహంతో నిస్సంతూతున్న ఒక వ్యక్తికి కావాల్సిందేమో, అందుకు షేర్ చేయమంటున్నా. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి మీరు షేర్ చేయటం వలన ఒక వ్యక్తి బ్రతికే అవకాశం ఉంది, ఒక వ్యక్తి ధైర్యం తెచ్చుకునే అవకాశం ఉంది, ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి వచ్చే అవకాశం ఉంది. కనుకనే అంటున్నా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్లో కార్యక్రమాలు చూస్తుండండి. దేవుడు మీకు గొప్ప కార్యాలు చేశారు. ఒకవేళ అప్పటికే నాతో మీరు ఫోన్ చేయాలనుకుంటే కనుక నా ఫోన్ నెంబర్ నేను ఇస్తున్నా, నాకు అభ్యంతరం లేదు. 9848110907. మళ్ళీ చెప్తున్నా, 9848110907. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క కష్టాన్ని మీరు తెలియజెప్తే నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. డోంట్ వరీ. షాలోమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.